Hi friends, hello, how are you? Welcome to Raj's Kitchen. Friends, video look with cinema and video and like, share, and subscribe. Friends, this video lo manamaithe aakuralni alage kooragayalni alage atipanlanu ekku roju lela nilva cheskovalo ee video lo cheptanandi. Munduga tip number 1 vachesi palakurani ekku rojulu ela nilva cheskovalo chupistanandi. Munduga manam techukunna palakurani illa cut cheskovalandi. Meeru techukunna palakura kattallo మొత్తం అన్నిటిని ఒకేసారి కట్టలు విడదీయకండి. ఇలా ఒక్కొక్కటి విడదీసుకొని మనం ఇలా కట్ చేసుకున్నామంటే మీకు తొందరగా పని తొందరగా అవుతుందండి. ఇలా చేశారంటే మీరు తొందరగా పాలకూరని అయితే కట్ చేసుకోగలుగుతారండి. ఇలా మీకైతే టైం అయితే చాలా సేవ్ అవుతుందండి. మీరు ఇలా చేసుకుంటే మీ పని అనేది స్మూత్గా అలాగే ఎలాంటి చికాకు లేకుండా మీరైతే ఆ కూరల్ని ఈజీగా కట్ చేసుకోగలుగుతారండి. ఇలా ఒక్కొక్క పాలకూర కట్టని విడదీస్తూ ఇలా మీరు కనుక చేసుకుంటే మీ టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. మీకు పొద్దున్నే ఏ హడావిడి లేకుండా చాలా ఈజీగా మీ పని చేసుకోగలుగుతారండి. ఇలానే మొత్తం పాలకూర కట్టలని అయితే కట్ చేసుకోవాలండి. ఆకుకూరలు తినడం మనకైతే చాలా చాలా ఆరోగ్యానికి మంచిది కదండి. ఇలా మనం ఒకసారి మార్కెట్కి వెళ్ళి 2-3 రకాల ఆకుకూరలను తెచ్చుకొని మీరు కనుక ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసుకొని నిల్వ చేసుకున్నారంటే మీకు వారం రోజుల వరకైనా ఫ్రెష్గా నిల్వ ఉంటాయండి. ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత వీటిని కడగకూడదండి. ఇప్పుడు మనం వండుకునే ముందు కడుక్కోవాలండి. ఇలా పాలిథిన్ కవర్లో కాకుండా ఇలాంటి గ్రోసరీస్ బ్యాగ్స్ వస్తున్నాయి కదండి, ఇప్పుడు దాంట్లో పెట్టుకున్నారంటే మీకైతే వారం 10 రోజుల వరకైతే చాలా ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి. ఇది పాలకూర అనే కదండి, ఏ ఆకుకూరైనా ఇలా చేసుకున్నారంటే మీకు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా మీకు ఇలాంటి బ్యాగ్ లేకపోతే ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదా మీ ఏదైనా ఒక గిన్నెలో కానీ వేసుకొని దానిపైన మూత పెట్టేసుకున్నారంటే అలా కూడా మీకు వారం రోజులు నిల్వ ఉంటుందండి. అలాగే ఇలాంటి బ్యాగ్ అయితే మీరు ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చండి. ఏదైనా నెట్టెడ్ క్లాత్ తీసుకొని దాంతో ఇలా చిన్నగా బ్యాగ్ అయినా మీరు కుట్టుకొని దాంట్లో పెట్టుకున్నారంటే మీకు చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయండి. ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకైతే వారం 10 రోజులు చాలా ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి. తర్వాత ఇలా మనం కూరగాయలు తెచ్చుకుంటాం కదండి, వాటిని కూడా మనం 10-15 రోజులు ఇలా ఈ క్లాత్ బ్యాగ్లో వేసుకొని మనం నిల్వ చేసుకోవచ్చండి. ఇలాంటి గ్రోసరీస్ బ్యాగ్స్ వస్తున్నాయి కదండి, ఇప్పుడు దీంట్లో మనం ఏ కూరగాయకి ఆ కూరగాయ ఇలా సపరేట్ చేసుకొని ఒక్కొక్క బ్యాగ్లో ఇలా ఒక్కొక్క రకం కూరగాయలను పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయండి. ఇది టిప్ నెంబర్ 2 అండి. తర్వాత టిప్ నెంబర్ 3 వచ్చేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా మీరు చేసుకుంటే తప్పకుండా మీకైతే పచ్చిమిర్చి చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి. 20 రోజుల వరకైనా ఫ్రెష్గా నిల్వ ఉంటాయండి. ఇలా ముందుగా పచ్చిమిర్చి యొక్క తొడిమెల్ని తీసేసుకోవాలండి. తీసేసుకొని ఇలా ఫ్రెష్గా చేసుకోవాలండి. తర్వాత ఇలా గ్రోసరీస్ బ్యాగ్లో ఇలా వేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మీకు తప్పకుండా 20 రోజుల వరకైనా నిల్వ ఉంటాయండి. మనకి పచ్చిమిర్చి అన్ని కూరగాయల్లోకి కావాలంటే వీటి యూజ్ అనేది మనకి ప్రతిరోజు ఉంటుంది కాబట్టి ఇవి నిల్వ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత టిప్ నెంబర్ 4 వచ్చేసి మనం ఇలా అరటిపండ్లు తెచ్చుకుంటాం కదండి, ఇలా కవర్లో ఉంటే ఒక్క రోజుకే ఇలా చెమ్మ వస్తుంది కదండి. ఇలా రావడం వల్ల మనకి అరటిపండ్లు అనేది తొందరగా ఖరాబ్ అవుతుంటాయి కదండి. అలాగే ఇలా మనం కింద పెట్టడం వల్ల కూడా అవి కింది పార్ట్ అనేది ఇలా బ్లాక్గా అవుతూ ఉంటాయి కదండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక క్లాత్ బ్యాగ్ తీసేసుకోండి. తీసుకొని దాంట్లో అరటిపండ్లు పెట్టుకొని దేనికైనా హ్యాంగ్ చేసుకున్నారంటే మీకైతే వారం 10 రోజులైనా ఫ్రెష్గానే ఉంటాయండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏ టిప్ నచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా ఈ క్లాత్ బ్యాగ్లో పెట్టుకొని వీటిని దేనికైనా హ్యాంగ్ చేసుకోవాలండి. ఇలా డోర్ వెనకాల కానీ కిటికీ వెనకాల కానీ బోల్స్ ఉంటాయి కదండి, వాటికైనా లేదా ఇలా మూలలకైనా దేనికైనా హ్యాంగ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.